నిన్న మొన్న మనం కొన్ని వ్యాఖ్యలు చూసినప్పుడు ఖచ్చితంగా అందరికీ అనుమానం వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి ఇది లవ్ జీ హాద్ లవ్ జీ హాద్ అనడం అనేది కూడా ఒక భయంకరమైన వాతావరణమే వాస్తవానికి ఇక్కడ అది ఇష్యూ అయిన తర్వాత రాజకీయం ఉన్నట్టుగా భావించాలి కానీ ఇష్యూకి ముందైతే రాజకీయం ఉందని అయితే నేను అను నేను నమ్మట్లేదు ఓకే ఇష్యూ తర్వాత ఎవరు ఎవరి స్టైల్లో వాళ్ళు వాడుకుంటారు విపరీత అర్ధాలు కూడా వస్తాయి పొరపాటున నాకు తెలిసి వాళ్ళు వాళ్ళు కామెంట్ చేయకుండా ఉంటే సేఫ్ట్గా ఉండేవాళ్ళు ఎప్పుడైతే నా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వీళ్ళ మధ్యన ఉన్నటువంటి విభేదాలు కానీ అల్లు అర్జున్ ఇవన్నీ కూడా కనిపించేలా అనిపించేలా అనిపించింది సహజంగా వీళ్ళు స్త్రీకి అన్యాయం జరిగింది అవకాశాల కోసం ఇలా జరిగింది అనుకొని కన్సల్ట్రేషన్లో ఏమో నువ్వేం బాధపడకు నేను మేమే కావాలని అవకాశాలు ఇస్తామని అన్ని ఉండవచ్చు పెద్ద మనిషి తరిగాలో అంత మాత్రాన ఏదో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అన్నాడని భావించడానికైతే నాకు నైతికత అనిపించట్లేదు బహుశా ఉంటూ ఉండవచ్చు ఇంటర్నల్గా అయితే మనకు బయటకు కనిపిస్తే అయితే లేదు ముఖ్యంగా ఇకపోతే ఇది లవ్ జియాద్ వాస్తవానికి జియాదు అంశం కాకుండా అందులోకి పరిగణించబడాల్సిన అవసరం కూడా వస్తుంది ఎందుకంటే విన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో వాస్తవానికి జానీ మాస్టరు భార్య ఇప్పుడు చెప్పబోతున్న నాయడ హిందువు లవ్ మ్యారేజ్ చేసుకుంది మతం మార్చుకోవడం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది తప్పేం లేదు అది కాదు దానికి ఇప్పుడు ఈ కూడా మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాము అని ఒక నెగోషియేషన్ జరిగిందన్న విషయాన్ని లోతులోకి తెలుస్తాం దీనికి ఆధారాలు ఏంటి మరి వీళ్ళు చెప్తుంది కదా మతం మార్చు అంటే ఇక్కడ మేడం చెప్పినట్టు కూడా ఇది ఆమెకేం తెలకుండా జరగాలన్నీ తెలిసి జరిగింది వాస్తవానికి ఇది కాస్టింగ్ కౌచ్ కానే కాదు ఇది లవ్ చీటింగ్ మాత్రమే అంటే ఒక ప్రేమిస్తున్న చెప్పి మోసం చేయడం వరకే చూడాలి ఏదైతే నా రాజు మా వాళ్ళ విషయంలో ఎలాగే వేరే విషయం ఇక్కడ ఇక్కడ చర్చ అంతా కాస్టింగ్ కౌచ్ అయిపోయింది వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం వీళ్ళ పర్సనల్ విషయంలో మరి ఫిల్మ్ ఫిల్మ్ వాళ్ళ ఎందుకు మీటింగ్ పెట్టి తీసుకున్నారు కాస్టింగ్ కౌచ్ అని తీసుకున్నారు డెఫినెట్ గా ఇండస్ట్రీలో భాగంగానే ఒక మాస్టరు ఒక కొరియోగ్రాఫర్ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మరి రాజ్ తరుణ్ విషయంలో అంత చర్చ జరగలేదు వాళ్ళు అక్కడ తీసుకుంది ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నారు అయితే దీంట్లో పూనం కౌర్ క్విట్ తోటి కొంచెం ఇది కాస్టింగ్ కోచ్కి వెళ్ళింది ప్లస్ ఆ టాపిక్స్కి వచ్చింది ఇటు అన్నిటికన్నా మనం ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన ఒక అవంకడ ఉంది శ్రీరెడ్డి గారు ఆ తర్వాత ఆమె రాజకీయాలు కానీ కామెంటు వ్యక్తిగత జీవితం ఆ ప్రస్తుతం ఈ కాస్టింగ్ కోచ్ని భారీ ఎత్తున ముందుకు తీసుకొచ్చి ఒక దాని మీద విపరీతమైన ఫైటింగ్ చేసి సరే ఆమె చేసిన విధానం ఫైటింగ్ విధానం కొంచెం చర్చినప్పటికీ ఆమె ఆ రోదన ఏదైతే ఉందో అరణ్య రోదనగా ఆగిపోయింది ఆమె చేసినటువంటి ఇనిషియేటివేషను మధ్యలో ఆగిపోయింది ఏదైతే కేరళ మలయాళంలో వాళ్ళు ఇచ్చిన కమిషనర్ ఆగిపోయిందో ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆమెతో ఇనిషియేటివ్స్ వచ్చినప్పుడు చాలామంది ముందుకు వచ్చారు ప్రభుత్వం కదిలింది సోషల్ యాక్టివిటీస్ వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ కమిటీ వేస్తా ఉన్నారు ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారు అవి ఏం జరిగిందో అంతతో నిద్రపోతుంది ఆ వ్యవస్థ అంతా కూడా ఆ తర్వాత తాను కూడా ఆమె అసలు రాష్ట్రం వెళ్ళి లేదు లేదు శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ మనం ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ను తీసుకొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇందాక అనురాధ గారు కూడా చెప్పినట్టు మీరు పదిహేడేళ్ళ అమ్మాయి ఒక ఒక మాస్టర్ దగ్గరికి వచ్చింది అన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది ఒక ఒక క్వశ్చన్ అయితే అయితే ఈ ఐదు సంవత్సరాల ఆ అమ్మాయి కామ్ గానే ఉంది లేదు వాళ్ళిద్దరి మధ్య సంబంధం కొనసాగి ఆమె చెప్తుండే కొనసాగినట్టే ఉంది అయితే కొనసాగిన క్రమంలో అనేక సందర్భాల్లో ఈవెన్ వైఫ్ అయినా సరే ఆమె పర్మిషన్ లేకుండా టచ్ చేయొద్దని సుప్రీం కోర్టు ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు మరి ఈఎంఐ నన్ను వ్యాధిలో అవుట్ డోర్ షూటింగ్ అని చెప్పి తీసుకెళ్లి అనేక సందర్భాల్లో లైంగికంగా దాడి చేశాడు అనడంలో తప్పేముంది రైట్ ఇప్పుడు ఇదే చెప్పబోతున్నాను ఒక జడ్జిమెంట్ కూడా ఉంది మైనర్ అయినంత మాత్రాన సెక్స్వల్ పార్టిసిపేట్స్ అయిన తర్వాత వాళ్ళు మైనర్లు అని చెప్పి వాళ్ళ శిక్షార్హులు కాదని చెప్పడానికి ఫోకస్ చట్టం అనుమతించకూడదు అని చెప్పి కూడా జడ్జిలు సూచన చేస్తుంది అంటే సెక్స్వల్గా బాడీస్ బాడీ మూమెంట్స్ బాడీలో మెచ్యూరిటీ కనిపిస్తుంది ఆలోచనలో కూడా సెక్స్వల్ ఆలోచనలు కనిపిస్తున్నాయి దాన్ని రేపుగా అని ఎట్లా అంటారు అది ఒక అండర్స్టాండింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళని రేపు చేశారనో రేపు జరిగిందని అనడానికి వీలు లేదు చట్టాలు కూడా మార్చాల్సిన సంవత్సరంలో జడ్జి కూడా సూచన చేసింది దర్శ అంటే వాళ్ళ సైక అంటే ఏజ్ ఆఫ్ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ బాడీకి సహకరిస్తుంది మైండ్ ఆలోచనలు సహకరిస్తున్నాయి అన్నంత మాత్రాన్ని ఏజ్ ఫ్యాక్టర్ చూపించే వీరండి శిక్షారోలు కాకూడదని చెప్పడానికి వీలు లేదంటుంది అలాగే ఈమె మైనంత మాత్రాన ఇష్టపూర్తిగా ఐదేండ్లు తిరిగిన తర్వాత పేరెంట్స్ కన్సల్టేషన్లో ఉన్న తర్వాత ఒక్కసారి పేరెంట్ కాదు అసలు ఫిర్యాదు చేయడానికి ముందు సినిమా పరిశ్రమకు వెళ్ళి ఫిర్యాదు చేసిందా ఆ డాన్సర్ యూజ్ యూనియన్లకు వెళ్ళి ఫిర్యాదు చేసిందా నాకు ఇంత జరుగుతుంది మరి నాకు ఇట్లా ఇతను ఇలా ఏమైనా ఫిర్యాదు చేసినా లేదా డైరెక్ట్ కోర్టుకి మన చట్టాల దగ్గరికి వెళ్ళింది వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదు అంటే నెగోషియేట్ చేసే ప్రయత్నం ఏం చేయలే దాని నుంచి రక్షణ పొందడానికి కానీ అతని నుంచి బయటపడడానికి ప్రయత్నం ఏం చేయలే ఎంతసేపటికే నమ్మింది ఆయన ఇస్తాన్నాడో ఏదో లైఫ్ ఈమె నమ్మింది రకరకాలు జరిగింది అది ఎందుకో మరి వాళ్ళ మధ్య ఏ బంధం తిరిగిందో లేకపోతే ఈయన చీట్ చేశాడో లేకపోతే ఇంకొక ఇలాంటి సందర్భం ఈయన కాదు ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మళ్ళీ ఒక కొత్త అమ్మాయి దొరికిన తర్వాత కొత్త రిలేషన్ పెరిగిన తర్వాత ఇంకొక అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి కొద్దిగా ఇట్లాంటి ఏమైనా ద్వేషాలు ఏమైనా ఇట్లాంటిది ఏమైనా ఉండవచ్చు అంటే నీ జానీ మాస్టర్ విషయంలో ఈ కామెంట్ కాదు ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్లీ రిలేషన్ దెబ్బతింది వాళ్ళు నెగోషియేట్ చేసుకున్నారు అక్కడ కానప్పుడు ఏమైనా డైరెక్ట్ చట్టానికి వెళ్ళింది చట్టంలో ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకొని ఈరోజు జానీ అరెస్ట్ చేశారు వాస్తవానికి ఇంత జరిగిన తర్వాత మేడం చెప్పినట్టు ఈ ఐదేళ్ళ పిల్లలు ఒక మైనరు తల్లి పర్యవేక్షణ లేకపోవడం కానీ వాళ్ళ పేరెంట్స్లో సూచన లేకపోవడం కానీ పేరెంట్స్ కూడా కనీసం అమ్మాయి ఫిర్యాదు చేయకుండా పేరెంట్స్ అయినా చేయాల్సి ఉండి ఇవన్నీ జరగకుండా జరిగిన రాజులు అంటే వాళ్ళకు ఉపయోగించిన రోజులు వాడు ఉపయోగపడుతున్న రోజులు వాడు మంచివాడయ్యాడు కానప్పుడు ఇప్పుడు చెడ్డ వాళ్ళు అవుతాడు మతం మారుతాను మరత మారమన్నారని అంటే ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా పెళ్లి ప్రస్తావన తెస్తా ఉంది ఆల్రెడీ పిల్లయిన ఆయన దగ్గరికి ఈమె పిల్లవను అను ప్రేమను అనేది ఈమె ప్రాథమిక తప్పు ఫస్ట్ తప్పు అంటే ఒక పెళ్ళైన దగ్గరతో నెగోషియేట్కి వెళ్ళడం ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రవేశించడం పిల్లలు ఉన్న ఆయన దగ్గర కాపురంలో చిచ్చు పెట్టడం అనేది ఈమె చేసిన తప్పే కాదు నా ఉద్దేశంలో పాపం కూడా అందుకే ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతూ ఉంది అంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా విచక్షణ లేదు వివేకం లేకుండా ఇష్టం వచ్చేటప్పుడు కెరీర్ కోసం ఎలా అయినా మేము ప్రవర్తిస్తామంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ప్రస్తుతానికి ఈ చట్టం సెక్షన్ ఇలా ఆయనకు అనుకూలంగా ఉండవచ్చు ఇవకు అనుకూలంగా ఉండవచ్చు కానీ అది రేపు కోర్టు తీర్పు రావాల్సి ఉంటుంది తర్వాత కెరియర్లో కూడా ఆమెకు ఇబ్బందులు ఉంటాయి లైఫ్లో కూడా ఇబ్బందులు ఉంటాయి